हाय हेलो नमस्ते अस्सलाम वालेकुम सऊदी तेलुगु न्यूज़ यूट्यूब चैनल की स्वागत है फ्रेंड्स मुंदुगा मा यॉक चैनल नु सब्सक्राइब चेयंडि आ वीडियो चूस्तुन्नप्पुडु दयचेसि लाइक चेयंडि मुंदुगा इवाल फिब्रवरी 6వ तेदी 2023వ संवत्सरं अंडि इवाल मुंदुगा अपडेट विषयानिकि वस्ते सऊदी अरेबियाकि संबंधिंचि उम्रा इंडिविजुअल वीजालु मनकु चाला ईजीगा लभिस्तुन्नायंडि केवलं 2 रोजुलकु मात्रमे 2 रोजुल्लोने मनकु उम्रा वीजा अन्नदि इश्यू अवुतोंदंडि रीसेंट्गा नेनु इद्दरु पैसेंजर्लकि उम्रा वीजा इश्यू चेयिंचानंडि सो एवरना सर सऊदी अरेबिया की संबंधी उम्रा वीजा कावाले ना नंबर की काटाक्टी चूँ उम्रा वीजा अने 90 डेस् वालिडिटी उंटी सो ई 90 डेस् वालिडिटी में मनम एपड़ना सर सऊदी अरेबिया की ट्रावल चयु सो सऊदी अरेबिया की वेल्लन तरह केवल अगर सऊदी अरेबिया 28 रोजल मतमे अगर स्टे चेवल वस्तदी इंको विषय इकडनी इंडिया सऊदी अरेबिया की उम्रा वीजा मीदेवा केवल जद्दा मरी मदीना एयरपोर्ट की मतमे जद्दा मरी मदीना यह रूम एयरपोर्ट की मतमे ट्रावल चेयरें मल्ल रिटर्न सऊदी अरेबिया इंडिया की वचेटपुर मनम एयरपोर्ट ना सर रिया दमम सो मैं ये एयरपोर्ट ना सर बैक इंडिया की रावची सो एवरकना सर मैक्सिमम चला मंदी फैमिली विजिट वीजा का वाल रिलेटिव्स ब्रेड रिलेशन लेने वालू सो वालू सऊदी अरेबिया की तस्कोली उम्रा चाली अकने वाली इधक मंत्री अवकाशमी सो मन को चाल तक धर के वीजा लभिस्नाई सो एवरकना इंट्रस्ट फ्रेंड्स की एवरकना उम्रा चाले ना नंबर काटाक्टी అదే విధంగా టూరిస్ట్ వీసాలు కూడా ఇప్పుడు ఇష్యూ అవుతున్నాయి కానీ సో కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువ అవుతందండి ఎందుకంటే ఒకప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ మాత్రమే చెప్పేవాళ్ళు 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి కానీ ఇప్పుడు ఏమైందంటే బ్యాంక్ లో కంపల్సరీగా 3 లక్షస్ డిపాజిట్ చేయాలి సో బ్యాంక్ మేనేజర్ తో స్టాంప్ మరియు సీల్ వేసి సైన్ తీసుకొని రావాలని చెప్పి ఒక కొత్త అప్డేట్ వచ్చింది ప్రెజెంట్ అయితే టూరిస్ట్ వీసాలు కొంచెం ప్రాసెస్ నడుస్తా ఉన్నాయండి సో ఇంకా తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలో करोना केसलो मल्ली कुंचम लाइट का पेरुगुतुन्नाई गड़चना 24 गंटल्लो 65 मंदी के वायरस सोकिंदी निन्नटितो मनं पोल्चिनट्लयिते दादापु 25 केसलु इवाल पेरिगायंडी अदे विधंगा इवाल 45 मंदी रिकवर अय्यारु गड़चना 24 गंटल्लो इद्दरु चनिपोयारंडी सो इवाल्टि वरकु सऊदी अरेबियाला 31 क्रिटिकल केसलु उन्नाई सो तर्वात विषयानिकि वस्ते टर्की मरियु सिरियाला भूकंपं संभविंचिंदी सो अरब न्यूज़ ये चैनल चूसिना कूडा इवे वीडियोस सोशल मीडियाला बागा वैरल अवुतुन्नायि चाला भारी स्थायिलो रेक्टर स्केल पै 7.4 तीव्रता नमोदैंदंडि इप्पटिके 1014 मंदी चनिपोयारु 5000 मंदिकि पैगा गायपडिनट्लुगा अरब न्यूज़ चाला वरकु न्यूज़ कूडा अपडेट वस्तुन्नायि सो इंका एवरैते सिद्धराल किंद उन्नारो वारिकि इंका बयटिकि तीस्तूने उन्नारंडि తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియా హయల్ ప్రాంతంలో దొంగిలించబడిన వాహనాల యొక్క స్పేర్ పార్ట్స్ ని అమ్మడానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి ఆయొక్క స్థలంలో ఆయొక్క వస్తువులు వెహికల్ కనివండి వెహికల్ యొక్క స్పేర్ పార్ట్లు అమ్ముతున్న ఒక వ్యక్తిని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారండి అతని దగ్గర దాదాపు 11 దొంగిలించిన వాహనాలను పోలీస్ వాళ్ళు స్వాధీనం చేసుకొని ప్రాథమిక విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు పంపించారండి తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియా జుమ్మూమ్ గవర్నేట్ ప్రాంతంలో ఆహార ఉత్పత్తులు మరియు కాస్మెటిక్ ఉత్పత్తులకు నకిలీ ఉత్పత్తులను మున్సిపాలిటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారండి సో అంటే కొన్ని వస్తువులు ఆహార ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్పైర్ అయిపోయి ఉంటాయి కానీ వీళ్ళు మళ్ళీ ఆ ఎక్స్పైర్ అయిన వస్తువులను స్టిక్కర్ అతికించి సో నకిలీగా అంటే డూప్లికేట్ వస్తువులను అమ్ముతున్నటువంటి ఒక పెద్ద ముఠాని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారండి సో ఆయొక్క గోడౌన్ మూసేశారు ఎవరైతే ఇలాంటి క్రైమ్ చేస్తున్నారో వ్యాపార వ్యతిరేక మోసాలు చేస్తున్నారో వారికి 3 సంవత్సరాల పాటు జైలు శిక్ష ఉంటది అదే విధంగా 1 మిలియన్ రియాల్ వరకు జరిమానా ఉంటది ఒకవేళ ఆ వ్యక్తి ప్రవాస కార్మికుడైతే జైలు శిక్ష పూర్తి అయిన తర్వాత దేశ బహిష్కరణ కూడా ఉంటదండి తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియా జిజాన్ లో 133 కేజీల నార్కోటిక్ కాట్ ని పోలీస్ వాళ్ళు సౌదీ అరేబియాలో బోర్డర్ సెక్యూరిటీ పోలీస్ వాళ్ళు పట్టుకున్నారండి ఆయొక్క సౌదీ వ్యక్తిని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసి ప్రాథమిక విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కి పంపించారండి తర్వాత సౌదీ అరేబియా స్టాప్ ఓవర్ ట్రాన్సిట్ వీసాలు స్టార్ట్ అయిపోయాయండి ఫస్ట్ ప్యాసింజర్ మదీనా ప్రిన్స్ మహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కి మొట్టమొదటి ప్యాసింజర్ రావడం జరిగిందండి ఇంకా ఇండియా నుంచి కూడా ట్రాన్సిట్ వీసాలు సో ఈ స్టాప్ ఓవర్ ట్రాన్సిట్ వీసాలు స్టార్ట్ అయిపోయాయి 4 రోజులు మనం సౌదీ అరేబియాలో ఉంటూ వేరే దేశానికి ట్రావెల్ చేయొచ్చండి అది కూడా ఓన్లీ సౌదీ ఎయిర్లైన్స్ మరియు ఫ్లైనాస్ ఎయిర్లైన్స్ లో మాత్రమే మనం టికెట్ తీసుకోవాలి ఆయొక్క ఆఫీస్ కి వెళ్లి తీసుకోవాలి లేదా వారికి అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లి మనం టికెట్ పర్చేస్ చేస్తే మనకు కూడా 4 రోజుల పాటు స్టాప్ ఓవర్ వీసా అనేది ఇష్యూ అవుతదండి ఓకేనా
సో దీనికి సంబంధించి ఒక వ్యక్తి వయా దుబాయ్కి వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు అది ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పి నేను త్వరలో ఒక వీడియో కూడా చేస్తానండి తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలో ఫ్యామిలీ విజిట్ వీసాలు ఆన్లైన్లో అంటే అప్షేర్ ద్వారా ఎక్స్టెన్షన్ అవుతున్నాయి చూడండి ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు సౌదీ అరేబియాలో ఫ్యామిలీ విజిట్ వీసాలు రెండు రకాలు ఉంటాయి మల్టిపుల్ ఎంట్రీ ఉంటుంది అంటే ఒక సంవత్సరం వీసా ఉంటుంది అండ్ సింగిల్ ఎంట్రీ వీసా ఉంటుంది సో ఇక్కడ సింగిల్ ఎంట్రీ వీసాలు మాత్రమే ఎక్స్టెన్షన్ అవుతున్నాయి కాబట్టి సింగిల్ ఎంట్రీ వీసాలు ఎవరైతే తీసుకొని ఉన్నారో మీ యొక్క వీసా వ్యాలిడిటీ 7 రోజుల కంటే తక్కువ ఉండగానే మనం రెన్యువల్ చేసుకోవచ్చండి ఒకవేళ వీసా గడువు ముగిసిన 3 రోజుల తర్వాత అయినా సరే మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు వీసాని కాకపోతే ఎవరైతే ఈ యొక్క వీసా హోల్డర్ ఉన్నారో కంపల్సరీగా సౌదీ అరేబియాలోనే ఉండాలి సో వీసా ఫీజు పే చేయాలి ఆ తర్వాత ఇన్సూరెన్స్ అనేది వ్యాలిడిటీలో ఉండాలండి సో అలాంటి వాళ్ళు సింగిల్ ఎంట్రీ వీసాలు ఆన్లైన్లో ఆప్షన్ ద్వారా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చండి ఓకేనా